हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी क्लास लो एंटंटे मन की ब्लौज पीस मन मामूलुगा लाइनिंग कटिंग चेसिन तर्वात मन तीसुकुन्न ब्लौज पीस मीद लाइनिंग ने अरेंज चेसि मन कटिंग चेयाल्सि वच्चिनप्पुडु ओक्कोक्कसारी डिजाइन बोटा अन्नदि मन की అడ్డు నేత కాకుండా నిలువు నేతలో ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక బిగినర్స్ ఇంకా ఈ బ్లౌజ్ పీస్ మనకు సరిపోదు అని చెప్పేసి వదిలేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఈ క్లాస్ అండి. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి రేర్గా మనకి బుటాన్ అనేవి దొరుకుతాయి. ఇలా మీకు వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చిన్న టిప్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనం ఇలా బ్లౌజ్ పీస్ నేను ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా అయితే కోరంచు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇటువైపుకు ఉండాలి మనకి. ఇప్పుడేమో ఇలా ఇచ్చేయారు అంటే కటింగ్ చేస్తున్న అంచు దగ్గర నుంచి ఇంకో కటింగ్ అంచు వైపుకి యాంగిల్ ఉందన్నమాట బుట్ట మనకి ఈ డిజైన్ అన్నది. ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలంటే మనకి ఈ క్లాత్లు అనేవి బ్లౌజ్ పీస్లు కూడా కనీసం 70 సెంటీమీటర్లు మాత్రమే ఉందండి. ఇది నేను చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ చేశాను. ఇప్పుడు తీరా ఇది బ్లౌజ్ పీస్ కటింగ్ చేద్దాము అంటే కనుక నిలువునేత కాకుండా నిలువునేతలో డిజైన్ వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేద్దామని చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇలా కోరంచులు చూసారు కదా, ఇలా వచ్చింది, ఇలా నిలువునేత అన్నది వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అసలు అరేంజ్ చేయడం అన్నది చాలా కష్టమండి. అంటే చాలా కొద్దిగా టైం తీసుకుని ఆలోచించుకుని మనం తీసుకోవాలన్నమాట ఈ కటింగ్ అన్నది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏది కూడా అతుకులు రాకూడదు, మొత్తం బ్లౌజ్ అంతా కూడా సరిపెట్టాలి. ఇప్పుడు కోరంచులు రెండు ఒకవైపు ఉండేటట్టుగా ఈ రెండు అంచులు ఇలా పట్టుకొని నేను ఫోల్డింగ్ అన్నది చేశాను. ఇది చూసారు కదా, నాకు ఇలాగా ఫోల్డింగ్ చేస్తే ఫోల్డింగ్ నా వైపుకి వచ్చింది, కటింగ్ అంచులు అన్నవి పైకి కిందకి వచ్చాయి, నాకు ఆపోజిట్ డైరెక్షన్లోని కోరంచు వచ్చింది. ఇప్పుడు నేను ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపు ఉంచుకుని బ్యాక్ పార్ట్ని పెట్టి ఇలా చూసుకుంటున్నాను. చూసిన తర్వాత పక్కన మనకి క్లాత్లోని చక్కగా ఇలా ఫ్రంట్ పార్ట్ కనుక క్రాస్ ఇలా వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఇక్కడ మనకి పొడవు కూడా తక్కువగా ఉంటుంది. కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్లు 70 సెంటీమీటర్లు మాత్రమే దొరుకుతాయి బెనారస్ క్లాత్లో. ఇలా స్ట్రైట్గా అయితే సరిపోతుంది, ఇది స్ట్రైట్ కటింగ్ అయితే అది కూడా కొద్దిగా తక్కువగానే వస్తుంది మనకి. ఒకవేళ ఇలా క్రాస్గా ఏమాత్రం అడ్జస్ట్మెంట్ చేద్దామన్నా ఇంత చిన్న బ్లౌజ్ అయినా సరే, ఇది 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి, అయినా సరే చూస్తున్నారా ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్లు అన్నవి అవ్వట్లేదు, ఫ్రంట్ పార్ట్లోనే అతుకులు పడుతున్నాయి. ఒకవేళ అతుకులు వేద్దాము అనుకుంటే ఈ ఫోల్డింగ్ మీద చేసేయచ్చు, కిందేమో హ్యాండ్స్ వచ్చేస్తాయి. కానీ కొద్దిగా అదే ఫోల్డింగ్ కాకపోతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నాను. కటింగ్ అన్నది కటింగ్ అంచులో పైన కింద వచ్చేయండి. ఈ కోరంచు అన్నది సైడ్కి వచ్చింది. ఇప్పుడు ఇది నేను పట్టుకున్నది కోరంచు, సరేనండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నది ఇలాగ కటింగ్ చేసేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత మిగతాది ఫ్రంట్ పార్ట్ని ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండాలి కాబట్టి డిజైన్ కూడా చూడండి, ఎటువైపు నుంచి ఎటు వెళ్తుంది అన్నది. కింద వైపు నుంచి నడుం దగ్గర నుంచి పై వైపుకి ఈ బుటాలు అన్నవి నిలబడుతున్నట్టుగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా పర్టికులర్గా ఒక యాంగిల్లో బుటాలు ఇస్తే కనుక డిజైన్స్ ఇస్తే కనుక ఇదే ఇబ్బంది అవుతుంది. అదే డాట్స్ డాట్స్గా ఉందనుకోండి, ఏ రకంగానన్నా సరే మీరు కటింగ్ అన్నది చేసేయవచ్చు. ఇప్పుడు పిన్నులు యూజ్ చేసుకోండి. ఇలాంటి కటింగ్స్ మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పిన్నులు అనేవి చుట్టూ పెట్టుకున్నారంటే కనుక కదలకుండా ఉంటుందన్నమాట, సరేనండి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, మన అమ్మ ఫ్యాషన్ వాల్ ఛానల్ అని చెప్పేసి నాది రెండవ ఛానల్ ఉందండి. మీరు అడిగిన డౌట్స్ కూడా అందులో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్లో వచ్చినట్టుగానే ఆ ఛానల్లో 1 గంటకి ఒక వీడియో వస్తుందండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏమైనా ఇందులో కూడా ఇంకా టైమే సరిపోవట్లేదండి, రోజుకు 3 వీడియోలు చేస్తున్నాను. అయినా సరే ఇంకా కొంతమందివి ఉండిపోతున్నాయి, అవి ఆ వీడియోస్ కూడా నేను ఆ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను, సరేనండి. తప్పకుండా ఆ ఛానల్కి వెళ్ళండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రకంగా కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇది ఇలా కటింగ్ చేసేస్తాం కదండి, ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడూ కూడా అతిగా మార్జిన్ అన్నది వదిలేకండి. లైనింగ్ అంచు అంటే కటింగ్ చేసేసుకుంటే సరిపోదు. ఇలా బ్యాక్ పార్ట్ చూసారు కదా, మీకు ఇలా రివర్స్ తీసి చూపిస్తాను. బుటాలు అన్నవి ఈ యాంగిల్లో ఉన్నాయి, మనకి సరిపోయింది. ఇప్పుడు ఈ కింద కనుక ఒకవేళ ఫోల్డింగ్ ముందుకు జరుపుకుంటే ఈ అంచు ఏమైనా అంటే క్రాస్ కటింగ్కి తెలుస్తుందండి, కొద్దిగా వెడల్పు తక్కువగానే ఉందని, అయినా సరే ఒకసారి చెక్ చేద్దాం. ఇలా కనుక క్రాస్ కటింగ్ మనకి ఏమైనా సెట్ అయిపోతే కనుక పర్లేదు, ఇక్కడ అతుకు వస్తుంది. కానీ అతుకు రాకుండా మనం ఒకవేళ సెట్ చేయగలిగితే మంచిదన్నమాట, దానికోసం కొద్దిగా ట్రై చేద్దాం. అందుకే టైం తీసుకోవాలన్నమాట, టైం తీసుకుని ఒకసారి మనం చూసుకోవాలి. అందుకే కుదరకపోతే ఇంకా అతుకు ఎలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల వైపు మనకి
రాంగ్ సైడ్ ఉంటది ఆ రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేటట్టుగా ఖచ్చితంగా పెట్టుకోండి అయితే రెండు రైట్ సైడ్ లనేవి లైనింగ్ పై వైపుకు ఉండాలి లేదా రాంగ్ సైడ్ వనేవి ఇలా ఓపెన్ చేసాం కదా చేసిన తర్వాత ఆ ఓపెన్ గా లోపల ఉన్న ఏరియా అంతా బయటకు ఉండేటట్టుగానే పెట్టుకోవాలి ఒకే యాంగిల్ లోని మనం పెట్టుకొని అట్ నుంచి చూసారా ఇలా నేను ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను మనకి క్లాత్ కి క్రాస్ గానే ఉండాలి అడ్జస్ట్మెంట్ కూడా అవ్వాలి ఇప్పుడు అక్కడ పై పక్కన మనకి ఈ క్లాత్ ఉంది కాబట్టి ఆర్మ్ రౌండ్ కటింగ్ చేసిన క్లాత్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ లోని ఇది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేశాను క్రాస్ గా ఇటువైపు ఇది సెట్ అయిపోయింది కదా ఇక్కడ పిన్నులు పెట్టేద్దాం ఇలా చూసారు కదండి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ దగ్గర చేసి ఒక పిన్ను కిందన ఒక పిన్ పెడితే సరిపోద్ది అలవాటు ఉన్న వాళ్ళైతే పిన్నులు పెట్టకపోయినా సరే కటింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి సెట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి కదా ఫస్ట్ పిన్స్ పెట్టేసి ఒక పార్ట్ ని ఇలా సెట్ చేసేద్దాం దాని తర్వాత ఈ రెండో పార్ట్ని సెట్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ కూడా కార్నర్ దగ్గర నుంచి చూసారు కదా ఇలా షోల్డర్ అన్నది ఇటువైపు కార్నర్ పెట్టి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెడితే ఇటు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది ఈజీగానే సెట్ అయింది అతిగా మనం ఏమీ అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గానే మనకి సెట్ అయింది కిందన క్లాత్ ఉంది కాబట్టి అది కూడా మనకి మనకి కరెక్ట్గా మనకి హ్యాండ్కి ఏ యాంగిల్లో అయితే మనకి కావాలో హ్యాండ్ కింద అంచు దగ్గర నుంచి పైకి మనకి బుటాలు ఉన్నట్టుగా ఉండాలి కదా అది కూడా కింద క్లాత్ అనేది మనకి మిగిలిపోతుంది అది కూడా చూసుకోండి ఇప్పుడు మీకు సరిగా లైనింగ్ అంచులు కనిపిస్తున్నాయో లేవో అంటే లైనింగ్ ఎగ్జాక్ట్ మనకి కలర్ కాబట్టి కనిపిస్తుందో లేదని చెప్పేసి నేను అంచులు నేను డ్రా చేస్తున్నాను చూడండి ఏ యాంగిల్లో మనం ఇది సెట్ చేసామన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది లైనింగ్ అంచు అంటే నేను ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను ఇలా డ్రా చేసుకుని కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు లేదని ంటే లైనింగ్ అంచు అంటే కూడా కటింగ్ చేసేసినా సరే సరిపోద్ది చూస్తున్నారండి ఈ పార్ట్ ఇలా వచ్చింది ఈ పార్ట్ ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి లైనింగ్ రెండు వైపులా కూడా అంటే రెండు కూడా అయితే రైట్ సైడ్ పైవైపుకి ఉండాలి లేదా రాంగ్ సైడ్ అన్నవి పైవైపుకి ఉండాలి ఇలా మనం విడదీసిన వెంటనే ఇంకా మార్చకూడదు యాంగిల్ మార్చకుండా పెట్టుకోవాలి లేదనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒరిజినల్ పీస్ ఒకవైపుకే వస్తుంది రెండో వైపుకి అసలు పీస్ ఉండదు అనమాట రెండు ముక్కలు కూడా ఇటువైపుగా వస్తాయి అలాంటి పొరపాటు చేస్తారంటే ఇంకా బ్లౌజ్ వేస్ట్ అయిపోయినట్టే చూస్తున్నారు కదండి రెండు రాంగ్ సైడే రాంగ్ లైన్ రెండు పైకే పెట్టాను సరేనంటే ఇది మాత్రం ఖచ్చితంగా గమనించండి ఇది కనుక మీరు స్కిప్ చేసి వీడియోని చూసారంటే కనుక మీకు బ్లౌజ్ అంతా పాడైపోద్ది సరేనండి ఇప్పుడు కటింగ్ చేసేద్దాం చక్కగా అంచు అంటే కటింగ్ చేసేసుకోండి కొన్ని కొన్ని టిప్స్ ఏంటంటే మనకి చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ తర్వాత మనకి ఇది కానీ తేడా చేశారు అంటే కనుక ఎప్పుడు రెండు పార్ట్లు అంటే ఎదురెదురుగా ఉండే రెండు పార్ట్స్ ఉన్నప్పుడు రెండు భాగాలు ఉన్నప్పుడు ఒకే కట్ మీద అయిపోవాలి ఇలాంటి మరి డిజైన్లు వచ్చినప్పుడు వేరువేరుగా కటింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అయితే రైట్ సైడ్ రెండు పైవైపు ఉండాలి లేదా రాంగ్ సైడ్ రెండు పైవైపు ఉండాలి అలా కటింగ్ చేస్తేనే మీకు షేప్ బెల్ట్ అన్నా సరే ఫ్రంట్ పార్ట్ అన్నా సరే ఎదురెదురు ఉండే భాగాలు ఎప్పుడు కూడా రెండు పార్ట్లు ఉన్నప్పుడు అలాగే కటింగ్ చేసుకోవాలి లేదు అంటే కనుక బ్లౌజ్ అంతా పాడైపోద్ది షేప్ బెల్ట్ తేడా వచ్చినా పర్లేదండి ఎక్కడైనా మళ్ళీ మనం మిగిలిన క్లాత్ నుంచి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రంట్ పార్ట్ తేడా వస్తే కనుక ఇంకా బ్లౌజ్ మనం ఎక్కడ అడ్జస్ట్ చేయడానికి క్లాత్ మిగలదు సరేనండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా ఇలా పెడితే చూసారా ఉక్సుల వైపు ఇటువైపు ఉక్సుల వైపు ఎదురెదురుగా కరెక్ట్గా మనకి రైట్ సైడ్ అనేది వచ్చేసింది చూసారా ఇలా ఖచ్చితంగా రావాలి వస్తుందా లేదా అనేది పదే పదే చూసుకుని అప్పుడు కటింగ్ చేయండి సరేనండి లేదంటే కనుక బ్లౌజ్ పాడైపోద్ది ఇప్పుడు ఇలా చూసారా ఈ చివరి నుంచి కటింగ్ అంచు నుంచి ఇలా ఈ చివరి అంతా మనకి మిగిలిపోయింది ఇప్పుడు కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా ఇలా ఒక ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఈ డిజైన్ కూడా కింద నుంచి పైకి ఉంది కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మామూలుగా అయితే ఎల్బో హ్యాండ్ కూడా వచ్చేస్తుంది నేనైతే చిన్న హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా ఈ హ్యాండ్ని ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ పెడితే ఎక్కడ కూడా మనకి అతుకులు పడలేదు ఫ్రంట్ పార్ట్లో కానీ హ్యాండ్స్ కూడా అతుకులు పడకుండా వచ్చేసింది ఇప్పుడు ఈ కింద అంచు మాత్రం కొద్దిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇలా కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేసి హ్యాండ్ ఫోల్డింగ్ ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉండేటట్టు ఇలా చూసుకుని కటింగ్ చేసేయడమే పిన్నులు పెట్టుకోవాలనుకుంటే బిగినర్స్ అయితే కనుక పిన్నులు పెట్టండి లేదు అవసరం లేదనుకున్న వాళ్ళు ఇలా చేతితో గట్టిగా ఇలా పట్టుకుని మీరు కటింగ్ కూడా చేసేసుకోవచ్చు సరేనండి మన ఛానల్లోని అమ్మా ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ అని చెప్పేసి రెండో ఛానల్ ఉందండి మనకి ఒకవేళ ఆ ఛానల్ చూడలేనట్టయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదే రకంగా ఛానల్స్లో కూడా ఆ ఛానల్ కనిపిస్తుంది అది ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనకి కటింగ్ అయిపోయినాయి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా క్లాత్ అనేది మనకి ఇలా మిగిలింది దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఇది రెండు పొరల మీద ఉంది చూస్తున్నారా ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నానండి ఎదురెదురుగా ఉన్న రెండు ముక్కలు ఒకే రకమైన ముక్కలు మనకి కటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా ఇలా ఫోల్డింగ్ అనేది
ఇది అంటే మనకి ఫోల్డింగ్ లేయర్ మీద ఉంది ఇప్పుడు షేప్ బెల్ట్ ని తీసుకోండి షేప్ బెల్ట్ తీసుకొని ఎటో ఒక వైపు నుంచి చక్కగా ఇలా పట్టుకొని మనకి బుటాలు కూడా మనకి షేప్ బెల్ట్ స్ట్రైట్ గా ఉన్న దగ్గర నుంచి పై వైపుకి నిలబడుతున్నట్టుగా మనం డిజైన్ ఉండేటట్టుగా పెట్టుకోండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ గా మనం కటింగ్ అనేది చేసేద్దాం ఫస్ట్ స్ట్రైట్ గా ఉన్న దగ్గర కటింగ్ చేసేసి ఆ తర్వాత పైన చేతితో పట్టుకునే నేను కటింగ్ చేస్తానండి లేదనుకుంటే గనుక ఇందాక చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూపించినట్టుగా పిన్నులు పెట్టుకొని కూడా మీరు కటింగ్ నెమ్మదిగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అయితే గనుక చక్కగా రెండు పీసులు అన్నది షేప్ బెల్ట్ వచ్చేసింది ఇప్పుడు చూసారు కదా ఇలా ఎదురెదురుగా ఎలా పెట్టామంటే రైట్ సైడ్ అన్నవి పర్ఫెక్ట్ గా వచ్చాయి బుటాలు కూడా ఇలా నిలబడినట్టుగా వచ్చాయి అన్నమాట ఎక్కడా కూడా మనకి తేడా లేకుండా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అంతా మనం కటింగ్ చేయగలిగాము ఇంకా ఈ క్లాత్ అన్నది మనకి చూసారు కదా ఈ మాత్రం క్లాత్ అన్నది ఇలా మనకి మిగిలింది ఇందులో హుక్ బెల్ట్ తీయొచ్చు లేదనుకుంటే మిగిలిన క్లాత్ ముక్కల నుంచి కూడా మనం హుక్ బెల్ట్ ని తీయొచ్చు బ్యాక్ సైడ్ మనం కటింగ్ చేసిన మెడ ముక్క నుంచి కూడా మనం హుక్ బెల్ట్ ని తీసుకోవచ్చు లేదంటే ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు సరేనండి ఈ రకంగా మనం డిజైన్ ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు అంటే అడ్డుపన్న కాకుండా నిలువుపన్నలోంచి మనకి నిలువుగా మనకి ఏమైనా డిజైన్స్ వస్తే కంగారు పడకుండా నెమ్మదిగా ఇలా మనం బ్లౌజ్ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి ఎప్పుడూ ఒకటే ఫోల్డ్ కాకుండా మోడల్స్ని బట్టి డిజైన్స్ని బట్టి కూడా ఫోల్డింగ్ మార్చుకోవాలి సరేనండి వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.